Adara, TRS MLA Bollam Mallaiah Yadav, Adhikarula posting ku sambandhinchi, vivadaspada vyakhyalu chesaru. Niyojakavarga paridhiloni, MRO, SI, MPDO adhikarulu evaraina, tanu uttaram istene posting loki vastarani, Bollam Mallaiah annaru. Vaddu anukunte, ade uttaramto varini tappistamantu, vivadaspada vyakhyalu chesaru. Visishta adhikaralato, veerandarito, pani cheyinchukovachani, adhikaram mana chetullo undani. Bollam Mallaiah Matlana video ippudu viral avutondi. Adhikara party ki sambandhinchi evaru manam ee roju ekkadaina gaani prajaswamyayutanga manam adhikara party ki sambandhinchi evaru ee adhikari ikkada mandalamlo niyojakavargamlo pani cheyalanna shasanasabhyudiga naa uttaram meedane saadhyamaitadi adi. Police station oka SI pani cheyalante nenu uttaram isthene ayana vachi pani chestadu povalante nenu uttaram ichi pampisthe tellaru povutadu. ఒక తహసీల్దారైనా ఒక ఎంపీడీఓ అయినా ఒక అధికారి అయినా ఎవరైనా కానీ శాసనసభ్యుడి విశిష్ట అధికారాల ప్రకారం వారు ఎవరిని అక్కడ నియమిస్తే వారు మాత్రమే అధికారికంగా ఎంతకాలం అంటే అంతకాలం పనిచేస్తారు. వద్దనుకున్న తెల్లారి తట్టపుట్ట తట్టుకొని ఆయన పోవాల్సి వస్తుంది, ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెడతాం. అధికారమే మన చేతిలో ఉన్న తర్వాత ఒక ఎంపీపీ పోయినంత మాత్రాన ఈ మండల నాయకులు పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదున్నా కానీ పనిచేయడానికి అధికారులు సిద్ధంగా ఉంటారు, వాళ్ళని సిద్ధంగా అప్రమత్తంగా ఉంచే బాధ్యత నాది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గతంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడిన వీడియోగా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్ రెడ్డి, ఈ వార్తలు వాస్తవమేనా? ఏమంటున్నారు మిగతా నేతలందరూ? రేచల్, 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల ముందు బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీ నుంచి హఠాత్తుగా టీఆర్ఎస్ లోకి వచ్చి టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీపీసీసీ ఉత్తమ్ సతీమణి పద్మావతి మీద గెలుపొందడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బొల్లం మల్లయ్య యాదవ్ దుకుడుగానే వ్యవహరిస్తున్నారనే వాదనలు నియోజకవర్గంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీరియల్ గా చూస్తుంటే ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్యే వీరేశం మాత్రమే ఉమ్మ నల్గొండ జిల్లా నుంచి కూడా పలుమార్లు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల గురించి కూడా విన్నాం. తాజాగా చూస్తే ఆ ప్లేస్ ని బొల్లం మల్లయ్య యాదవ్ రీప్లేస్ చేశాడా అని అనుకోవచ్చు. ప్రస్తుత వీడియో చూస్తే కార్యకర్తలు అదేవిధంగా నాయకులకు సంబంధించి ఒక ఇంటర్నల్ మీటింగ్ 2 నెలల క్రితం జరిగినట్టు తెలిసింది. ఆ క్రమంలోనే అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీపీ వీరని కాదని వెళ్ళిపోయి అయినప్పటికీ స్థానికంగా పోలీస్ స్టేషన్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ లో, ఎంపీడీఓ ఆఫీస్ లో పార్టీకి సంబంధించిన కార్యకర్తల పనులు కావట్లేవు, వెళ్ళిపోయిన ఎంపీపీ పనులు అవుతున్నాయంటూ కూడా ఆయన దృష్టి తీసుకొచ్చిన క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గానీ ఎస్ఐ గానీ ఎంపీడీఓ అధికారులు ఎవరైనా సరే నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుపీరియర్, ఆయన విశిష్ట అధికారుల తోనే ఆయన ఇచ్చిన సిఫార్సు లెటర్ తోనే వాళ్ళు ఉద్యోగంలోకి వస్తారు, ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలన్నా కానీ మరో సిఫార్సు లెటర్ ఉంటేనే వెళ్ళిపోతారు, ఏం చెప్తారు చేయాలంటూ కూడా ఆయన అంతర్గత కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడినట్టు కూడా స్పష్టంగా వీడియోలో కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత దీనిపై అతన్ని స్పందనకు అడిగిన నేపథ్యంలో అతను స్పందించడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒక ఇంటర్నల్ మీటింగ్ లో జరిగిన వీడియో, అది కూడా లైట్లు లేకుండా చీకట్లో ఎవరో ఒక కార్యకర్త తీసి దాన్ని బహిర్గతం చేశారంటూ కూడా ఆ సంబంధిత నాయకులు కార్యకర్తల మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అధికారులతో సామరస్యపూర్వకంగా పని చేయించుకోవాలి, ఇలా బెదిరింపు ధోరణితో తను లెటర్ ఇస్తేనే పోస్టింగ్ వస్తుంది, లేదంటే లెటర్ ఇస్తేనే పోస్టింగ్ పోతుంది అంటూ ఈ రకంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా వాళ్ళు ఆక్షేపణ వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా రెవెన్యూ అదేవిధంగా పోలీసు ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో వాట్సాప్ లో వైరల్ కావడం, దీనికి సంబంధించి కూడా జిల్లా మంత్రి ఇప్పటికే వివరణ అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా బొల్లం మల్లయ్య కూడా ఫోన్లు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వివరణ కూడా అతను ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఇంటర్నల్ మీటింగ్ లో ఇది కొంతమంది కార్యకర్తల ముందు మాట్లాడిన వీడియో, ఈ రకంగా బహిర్గతం కావడం అది ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనకి పాటు పార్టీకి కూడా ఒక అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా వాళ్ళు సున్నితంగా మందలించారా అనే సమాచారం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ చూస్తే రాష్ట్రంలో వరుసగా ఎమ్మెల్యేలు అంతకుముందు జనగామ, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ, ఆ తర్వాత మహబూబ్ నగర్, ఇప్పుడు తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే, ఈ రకంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకంగా
నూరు జారి మాట్లాడడం, ఈ రకంగా పార్టీకి అదే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్టు కూడా వాళ్ళు మందలిస్తున్నట్టు తెలుస్తుంది రేచల్. రైట్, థ్యాంక్ యూ అశోక్.